ఎట్లున్నది మా మనోవిభ్రమణ కారిణి విలాసము? స్వామి, పిచ్చుకపై బ్రహ్మాశ్రమా, మీ మంత్రాలు మాయను ప్రయోగించడానికి మీ ఇల్లాలే దొరికిందా? ఇంత గెలిచి రక్త గెలవాలను కదా, అందుకే ముందుగా నీపై ప్రయోగించినాము, విజయము సాధించి నిరోధించినాము. ఎట్లా ఎట్లా మంచి కరకారమే చేశారు. నిత్యం నిర్విఘ్నంగా సాగే దేవీ పూజకు అంతరాయం కలిగించారు. పది దేవులము మేముండగా వేరొకరిని పూజించట ఎందులకే పామిని? ఎందుక నా పసుపు కుంకుమ చల్లగా ఉండాలని, నా నాథుని సర్వదా రక్షించమని ఆ సర్వమంగళ శర్వాణిని పూజిస్తున్నాను. ఎటువా ఎటువా కదలని ఆ హాసిబమ్మ మమ్మల్ని కాపాడుతుందా? మంత్ర తంత్ర మహిమాన్వితులమైన మాకు లేని శక్తి ఆకే ఉండకుందా? అపజారు స్వామి, అపజారు. ఆదిశక్తి అపరాధిత అయిన ఆ రాజరాజేశ్వరి దేవిని నమ్ముకుంటే తప్పక మనల్ని కాపాడుతుంది. ఈ సత్యం ఒకనాడు మీకే బోధపడుతుంది. ఆ తల్లి నుంచి శక్తి మరొకరికి లేదు. ఫోనాల్లోనూ మా శక్తికి తిరుగులేదు, మా శక్తికి ఎదురులేదు. ఈ సత్యాన్ని మేము ప్రపంచానికి నిరూపిస్తాం. దేవతలందరినీ శిలభృష్టిని చేసి నిర్వీజులను కావించి మేమే విశ్వ విజేతలమని ప్రకటిస్తాం. ఏ శక్తి బాగా వస్తుందో చూస్తాం. నేనే ఏకాయాత్రకు బయలుదేరుతున్నాం. నీ ఆరాటం మాకు అర్థమైంది దేవి. సుందర నందనాన్ని చంద్రవందన చేసి కల్పవృక్షాన్ని నీకు కానుగా ఇమ్మంటావా? ఐరావతాన్ని ఆటబొమ్మగా తెమ్మంటావా? అష్టదిక్పాలకులను అప్సరోభన్నులను బంధించి తెచ్చి వారి చేత నీకు ఊరిగం చేయించమంటావా? ఎటులా ఎటులా దైవదత్తములైన శక్తిని దుర్వినియోగం చేయకండి. అకారణంగా దేవతలతో వైరం పెంచుకోకండి. ఇది అకారణ వైరం కాదు, అనాదిగా దేవతలు మాకు చేస్తున్న అన్యాయాలకు ప్రతీకారం. స్వామి, నా మాట వినండి. వారించి మా ఆగ్రహానికి గురికావు. వైరుల విధ్వంసమే పట్టణ కర్తవ్యం. అమ్మా, వారి ఆ దేశంలో నా పతి అన్న మాటలు ఆగ్రహించక సర్వదా వారిని కాపాడు తల్లి, కాపాడు.
ప్రపత్తులతో దూర్వాస మహామునికి స్వాగతం ఇవ్వబోతున్న ఇంద్రుని క్షణకాలంలో మదోన్మత్తులు చేసి పదవీభ్రష్టుని కావించదను చూడండి. దేవేంద్ర, నీ స్వాగత సత్కారాలకు మేమెంతో సంతృష్టులమైనాము. నీకు సర్వదా విజయం కలగడానికి ఇదిగో ఎంతో మహిమాన్వితమైన ఈ విజయమాలికను అనుగ్రహిస్తున్నాం. ధరించి ధన్యులోకము. మహాప్రసాద్. ఏమి అతి సామాన్యమైన ఈ పూలహారమా త్రిలోకాధిపతి అయిన ఈ దేవేంద్రుడు ధరించున్నది? దేవేంద్ర, ఈ నిర్గంధ కుసుమహారం వల్లనేనా మాకు విజయము లభించినది? ఏమి ఈ బడుగు తాపసుని ప్రగల్భము? కమలేంద్ర, వైరి మస్తక విచ్ఛేదన అసమర్థమైన వజ్రాయుధమే మా అండనుండ ఈ తుచ్చహారము మాకేల. నువ్వు ఈ మధోన్మత్త దుర్హంకారే చిత్త. ఏ అధికార దర్శనంతో మమ్మల్ని అవమానించావో ఆ అధికారం త్వరలో అదే నశిస్తుంది. రాక్షసులతో ఓడించబడి పీడించబడతావు. ఇది మా క్షేమం. మహర్షి, 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 మహర్షి. ఏమైంది, ఏమైంది, నాకేమైంది? నేను ఇంటికి ఇలా ప్రవర్తించాను, నాలో ఎందుకు ఇంతహం ప్రవేశించాను? నారాయణ, నారాయణ, మహేంద్ర, ఇదంతా మూషికుని మాయ. నిన్ను పదవీచ్యుతులు చేయడానికి తన శక్తిని ప్రయోగించి నీ చేత ఈ ఉన్నత ప్రేలాపన చేయించాడు. మూషికుడా? నారద మహర్షుల, కారణం లేనిదే కలహ భోజలు కదలిదారే. కార్యకారణ నిర్ణీతం. నీకు తెలియదేముందన్నా, మీ క్షేమం గురించే ఒక్క మాట చెప్పుకోవాలని వచ్చాను. మా గురించా? అవును తల్లి, గజాసురుడు పరమేశ్వరుణ్ణి మీ నుండి వేరు చేయాలనే దురుద్దేశంతో తపస్సు చేస్తున్నాడు. మరి శ్రీవారి గుణం అందరికీ తెలిసిందే కదా, పరమేశ్వర అంటే చాలు, పరిగెత్తుకు వెళ్లి వరాలు ఇచ్చి మరీ వస్తారు. బోళా శంకరులు కాదు, నమ్మిన వారిని కరుణించే నవనీత హృదయులు, మాయలు తెలియని మహాదేవుడు. నారాయణ, ఆగ్రహించక తల్లి, సతిగా పతిదేవుణ్ణి సమర్థించడం బాగానే ఉంది గాని లోకేశ్వరిగా లోకాలకు రాగల అనర్థాన్ని కూడా ఆలోచించు తల్లి. గజాసురుణ్ణి గరళకంఠుడు కరుణిస్తే ఇక ఈ ప్రపంచం నారాయణ, నారాయణ. భవాని కలహభోక్త, మరల ఏదో కలహానికి అంకురార్పణ కావిస్తున్నట్టున్నదే. నారాయణ, నారాయణ, ఏ సుముహూర్తంలో ఏ మహానుభావుడు నాకు ఈ పేరు పెట్టాడు? కాని మంచి చేసినా మాట తప్పడం లేదు. అయినా ఆలు మగల మధ్య నేనెందుకు వస్తా? నారాయణ, నారాయణ. గజాసురుడు మహాభక్తుడు, అతని ఆరాధన అచంచలమైనది. కానీ అతని ఆంతర్యం కుటిలమైనది, ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలు ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడును ఎంచుకుని వరాలు ఇవ్వడం మనకు ధర్మం కాదు. ఒకరిచ్చిన వరం మరొకరికి శాపం కారాదు. ఆరాధించే భక్తుల్ని అనుగ్రహించకపోవడం మాకు వీలు కాదు. దానివల్ల లోకం నాశనమైతే నూతన సృష్టికి నాంది పలుకుతుంది, విలయంలో నుండే నవయుగ ఆరంభం అవుతుంది. అయితే మీ అర్థానికి మాట మన్నించలేదని మతనపడకు. అకుంఠిత దీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తుని చూడు. శివాయ, ఓం నమ శివాయ, ఓం
భక్త వత్సలుడవని కరుణామయుడవని అంటారే మరి. ఈ దాసునిపై నీకింకా దయరాలేదా? నీ మనస్సు కరుగలేదా? ఈ దాసునకు నీ దివ్యమంగళ స్వరూప సందర్శన భాగ్యం కలిగించవా? ప్రభు, నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందు? స్వామి, ముక్కంటి దేవరా, గౌరీ మనోహర, గంగాధర, కరుణించావా స్వామి, కరుణించావా? అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించాం. నిన్ను అనుగ్రహించడానికే వచ్చాం. ఏం కావాలో కోరుకు. ప్రభు, అనంత కోటి సూర్యప్రభాభాసమానమైన నీ దివ్యరూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువై ఉండాలి స్వామి. గజాసురా, ఏమి ఈ విపరీతమైన కోరిక? అనంతము సకల జనారాధనీయము అయిన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి. నా కోరికను మన్నించవలే, అడిగిన వరాన్ని అనుగ్రహించవలే. గజాసురా, దుర్భరమైన ఈ వరం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో తెలుసా? నీ చరణాలను నమ్ముకున్న నేను ఎటువంటి పరిణామాన్ని అయినా ఎదుర్కోగలను స్వామి. బుద్ధి కర్మానుసారిణి గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నా. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.